సుందరరామ శర్మ గారు అప్పుడే సెలవు తీసుకోబాక డిబేట్ ఉండండి, ఇంకా డిబేట్ ఉంది, డిబేట్ ఉంది. సుందరరామ శర్మ గారు సార్, వాసుదేవన్ గారు మన ఒక్క నిమిషం, ఎందుకంటే అందరూ మన మిత్రులందరూ చెప్పారు కాబట్టి ఒక 2 మినిట్స్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వారసత్వాన్ని తీసుకున్నారు అని చెప్పని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఒకటి ఏంటంటే 2014 ఎన్నికల్లో డెఫినెట్ గా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వారసత్వమే పనిచేసింది, అందులో అనుమానం ఏమక్కర్లేదు. వారసత్వం అంటే రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి అనేటువంటిది పనిచేసింది. కానీ ఆయన టైంలో ఆయన ఓడిపోవటం జరిగింది. దానికి మన వాళ్ళు ఏమని చెప్పారంటే ఆయన ఎందుకు ఓడిపోయాడో అనేటువంటి దాని మీద నేను చెప్పుకుంటూ వస్తే, నేను ఇవాళ చెప్తున్నాను మా శాంతిప్రసాద్ గారు, మా సోదరుడు ఏదోదో ఎక్కడ ఇక్కడ ఏవో స్వీపులు ఇవన్నీ కాదు. దెర్ ఆర్ ఓన్లీ 2 రీజన్స్. ఒకటి, ఎప్పుడైతే రైతు రుణమాఫీ చెయ్యను అని చెప్పని అన్నాడో ఆ రోజునే ఆల్మోస్ట్ 15-20 చోట్ల, ఎందుకంటే 100,000 రూపాయలు, 150,000, 500,000, 600,000 రూపాయలు ఎప్పుడైతే వ్యవసాయం మీద ఉన్నటువంటి రుణం ఉందో వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే చేశారో, ఏ రకంగా అయితే మనం బయటపడ్డామో, ఇవాళ చంద్రబాబు వస్తే ఆ పని చేస్తా అన్నాడు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఓట్లు పట్టడం జరిగింది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఎప్పుడైతే పీకే అంటే మన పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు కలిసిన తర్వాతన, వీళ్ళ ముగ్గురు మాట్లాడిన తర్వాత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, పర్సంటేజ్ ఓన్లీ 2% ఎంతో ఉంటే 500,000 ఓట్లు మాత్రమే డిఫరెన్స్ వచ్చింది. అంటే ఎంత ఫైట్ ఇచ్చాడో ఒకసారి చూడండి. ఆయన ఆ రోజున కనుక నేను ఎస్ రైతు రుణమాఫీ నేను చేస్తాను, 150,000 చేస్తాను అన్నట్టుంటే వేరే రకంగా ఉండేది. సరే, అది అయిపోయింది. నెక్స్ట్, ఎప్పుడైనా సరే మీరు ఒక్కటిసారి చూడండి, ఇంక్లూడింగ్ రాజీవ్ గాంధీని తీసుకుంటే ఇందిరాగాంధీ చనిపోయిన వచ్చిన ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ 400 సీట్లు వచ్చినాయి, కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ లోనే ఓడిపోయాయి. ఈ రాష్ట్ర లేదా ఈ దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ లీడర్ మొదటిసారి ఓడిపోయి రెండోసారి గెలవటం అనేటువంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే జరిగింది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నేను ఇప్పుడు ఎప్పుడైతే 2014 ఓడిపోయాడో ఆయన ప్రజలను వదిలేసి వెళ్ళిపోలే, లేకపోతే ఏమన్నా ప్రజలు నాకెందుకు ఓట్లేదు 2005 పెట్టి కొనుక్కున్నాడు చంద్రబాబు అని చెప్పలే, ఎస్ నేను మళ్ళా చేస్తాను అని చెప్పనే అసెంబ్లీలో కూర్చున్నాడు, బయట మాట్లాడాడు, ప్రతి విషయంలోనూ కూడా తన యొక్క ప్రతిపక్ష నాయకుడుగా తన యొక్క ఇదిని ముందు చూపించాడు. అన్నిటికంటే కూడా ఇందాక మీరు ఒక మాట అన్నారు, 200 కిలోమీటర్లు ఎక్కువ నడిస్తే అని. నేను చెప్తున్నా మీరు నడవటం క్వశ్చన్ కాదు ఇక్కడ, 3,645 కిలోమీటర్లు నడవంగానే ఆయన కాదు, ఇక్కడ లీడర్ మీద క్రెడిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఆ క్రెడిబిలిటీ లేదు ఇవాళ రోజున వచ్చిన ప్రాబ్లం అది. నెక్స్ట్ ఇంకొక మాట కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఒకప్పుడు ఆయన పాప తెలుసో తెలియకో ఒక మాట అన్నాడు, 2020 తోటి విజన్ పూర్తవుతుంది అన్నాడు. ఎస్, 2020 తోటి పూర్తయిపోయింది. నిన్న ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కనుక మీరు చూస్తే నేను చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అసలు ఈ హ్యాస్ నో ఆన్సర్స్, అసలు ఎక్కడ ఆన్సర్ లేదు ఆయన దగ్గర. ఆయన ఎంతసేపటికి కూడా లేదు నేను గెలుస్తా అంటాడు, కాంగ్రెస్ తోటి వీటితోటి మాట్లాడతాడు. ఇప్పుడు కూడా మన మిత్రుల్ని మీరు మొత్తాన్ని చూశారు, చాలా ఆశ్చర్యం. ఇప్పుడు మా శాంతిప్రసాద్ గారు జనసేన రిప్రజెంట్ చేస్తున్నారు, మా శ్రీనివాస్ చౌదరి గారు ఆయన తెలుగుదేశం రిప్రజెంట్ చేస్తున్నారు, మళ్ళా భారతీయ జనతా పార్టీ ఒక పార్టీతో మా జనసేన కలిసి ఉంది. మరి మీలో ఒక్కళ్ళన్నా ఎస్, రేపు పొద్దున్న మేము ముగ్గురులోనూ ఇది లేదని చెప్పట్లే, ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు మీ వల్ల మాకు తలకాయ ఇది అంటుంది అంటున్నారు, అదంటున్నారు, కరెక్టే. మరి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి చెప్పింది అదే, నిజానికి పాప ఆయన కాళ్ళకి బలపం కట్టుకుని తిరిగాడు, తిరిగితే ఆయన చివరికి ఏమన్నారో మనం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ జనసేన బీజేపీ తెలుగుదేశం కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక ప్రజా నాయకుడికి 171 సీట్లు ఇచ్చేస్తారు అనేటువంటిది మా మిత్రులందరూ మాట్లాడిన తర్వాత అర్థమైపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్కళ్ళు ఒంటరిగా పోటీ చేస్తారా, చేయమనండి. మీరు మాట్లాడిన నేను మాట్లాడిన తర్వాత డెఫినెట్ గా నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను, జనసేన బీజేపీ బయటకు వచ్చి పాచిపోయిన లడ్లు మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆ రోజు, మేము కూడా అనుకున్నాం పోనీ ఈయన కూడా ప్రత్యేక తరగతి హోదాకి నిలబడుతున్నాడు అనుకున్నాం, కానీ ఇవాళ ఆయనతో కలిసి వెళ్తున్నారు బీజేపీతో. నేను తప్పుపట్టట్లేదు, ఒకటి మాత్రం చెప్తున్నా నేను, ఎలియన్స్ లో నేనేం తప్పుపట్టట్లేదు. మా నాయకుడు మాత్రం ఒకటే ఎలియన్స్, ప్రజలతోటే తనకి అలియన్స్, ప్రజలే తను తనే ప్రజలు, కాబట్టి ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజలు ఓట్లేస్తారు, కాబట్టి 171 పక్కన పెట్టించండి ఆయన వెంకటి. ఇవాళ మా శాంతిప్రసాద్ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇట్లా చేసింది, మమ్మల్ని ఇట్లా మోసం చేసిందని చెప్తే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ ఇట్లా మోసం చేసిందని చెప్తే, చివరికి భారత ప్రధానమంత్రిని పట్టుకుని ఆయన తల్లిని భార్యను కూడా తిట్టిన తర్వాత కూడా వీళ్ళు ముగ్గురు కలిసి వస్తారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు మిగతావన్నీ పక్కన పెట్టి ఈ అపవిత్రమైనటువంటి ఇటువంటి రాజకీయాల్ని ఈ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితులు అలౌ చేయరు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం,
నవరత్నాలు అయిపోయినాయి, ఆయన ఎవరో పక్కింటి ఆయన చెప్పాడు నేను లాస్ట్ టైం ఓటేసా ఇప్పుడు ఏయనన్నాడు. మానేయండి సార్, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే వాళ్ళు వేస్తారో లేదో మీకు ఎందుకు, మీకు ఎవరు వేస్తారో చెప్పండి, మీరేం చేస్తారో చెప్పండి. ఇప్పటి వరకు మీరు చెప్పట్లా, ఎందుకంటే మీ దగ్గర ఏమీ లేదు, అందరూ ఓట్లేస్తారు. నేను ఇప్పుడు చెప్తున్నా మీకు, ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇది చూసిన తర్వాత ఆయన కుప్పల్లో గెలుస్తానో లేదో బాధపడిపోతున్నాడు. కుప్పల్లో ఎందుకు ఓడిపోయారు అని చెప్పంటే 2000-5000 ఖర్చు పెట్టారని ఓడించడానికి అంటున్నాడు. 32 సంవత్సరాలు ఒక అసెంబ్లీని రిప్రజెంట్ చేసినటువంటి ఒక మాజీ చీఫ్ మినిస్టర్, 2 సార్లు 3 సార్లు అక్కడి నుంచి వెళ్ళినటువంటి ఒక మాజీ చీఫ్ మినిస్టర్, నా దాంట్లో పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి అన్ని ఓడిపోయాను, వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు అంటే అమ్మాయిని ఆమె అడిగినటువంటి జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ అదే, అయితే అయిపోయిందా తెలుగుదేశం పార్టీ అని అడిగింది. ఎస్, ఎవరితో పొత్తుకెళ్తారు? నో క్లారిటీ. ఏం చేస్తారు? నో క్లారిటీ. అన్న ఒక్క నిమిషం ప్లీజ్, నో క్లారిటీ. నేను ఏమని చెప్తున్నానంటే మీరు ఏం చేస్తారు? ఏం లేదు మీ దగ్గర క్లారిటీ. నేను ఇవాళకి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి యొక్క నవరత్నాలు అవి రత్నాలే, అవన్నిటిని కూడా అమలు పరిచి తీరుతున్నాడు ఇవాళ రోజున. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఎంతసేపటికి ఇక్కడ అప్పులు ఇవన్నీ మాట్లాడుతుంటాయి, ఇవాళ అప్పుల గురించి కూడా నేను చెప్పింది పార్లమెంట్ లో, క్వశ్చన్ లో కూడా చెప్పారు వాళ్ళు. బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఇంతకు ముందు వచ్చినటువంటి రెవెన్యూ జరుగుతుంది, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎంతసేపటికి లైస్, అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ బతుకుతున్నారు? దయచేసి పార్లమెంట్ లో చెప్పారు, ఎవరు చెప్పారు ఒకసారి చెప్పండి దయచేసి. మీరు వినండి, వచ్చేసింది చెప్పండి చదివి. 20-21 వారం రోజుల కింద మీరు ఎందుకు సార్ చదివించారా? మీరు ఊరికనే ఇందాక నుంచి చూస్తున్నారు, దయచేసి ఆగండి. ఎందుకంత మీకు కాదు, మీరు అబద్ధాలు చెప్తాంటే అన్ని తెలిసినట్టు మేధావద్దు, మనం మేధావులం కాదు, మేధావులం కాదు. మీరు ఉత్తమోత్తమ మేధావులు, మీరు ఉత్తమోత్తమ మేధావులు. మా చెవులో పూలు కంప్లీట్. శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు ఆయన కంప్లీట్ చేయండి, తర్వాత మీరు మీరు అడగాల్సింది అడగచ్చు. ఏ కంప్లీట్ సార్? ఇప్పుడు చేయండి, ఇప్పుడు మీ అందరూ మాట్లాడినప్పుడు ఆయన విన్నారు కదా, అలాగే ఆయన మాట్లాడినప్పుడు మీరు కూడా వినండి. పైగా ఆయన ఏం ట్రై చేస్తున్నాడు, మేము వద్రా బాబు అని పార్టీకి మాకు లింక్ పెడుతూ దాన్ని ట్రై చేస్తాం, మేము ఎట్లా అనుకుంటాం సార్? శర్మ గారు ఆ ఒక్క మాట ఉపసంహరించుకోండి, ఆయన వద్దంటున్నారు కదా, మీకు ఎందుకు వాళ్ళు లేదు, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఆయన వినకూడదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇదే, వీళ్ళ ముగ్గురులో కూడా ఇప్పుడు వీళ్ళు కలవద్దు అని చెప్పండి, కలుస్తారు అని చెప్పండి, చెప్పండి కలవరు అని గట్టిగా. ఇప్పుడు శాంతిప్రసాద్ గారు చెప్పి కలవటం కలవడం మీకు నాలుగులో మీది ఒకటి ఇచ్చాను కదా, మీరే తీసుకున్నారు కదా, నాలుగులో ఒకటి గుడ్డు మీరు మాకు ఇచ్చేది ప్రజల భిక్ష, మీరెవరో మాకు ఇచ్చేది. ఏం మాట్లాడతారు మీరు? అంటే 170 సీట్లు మీకు గుత్తాలు పచ్చ, మీరు గుద్దు వేసుకుంటారా? ఒక్క నిమిషం అండి, ఆయన మాట్లాడేవండి, తర్వాత మీరే మాట్లాడుతారు. ఒక్క నిమిషం శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం వినండి. ఆయన ఏం చెబుతున్నారు ఏమండి, మనం డెమోక్రసీ లో ఉన్నాం, వినండి వినండి. వింటే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏం తప్పు ఉండే మీరు మాట్లాడగలిగేది? వినండి ఫస్ట్, వినండి వాళ్ళని, నేను వినండి వినండి సార్, వినండి. తర్వాత మాట్లాడండి, నేను అదే మధ్యలో ఇంటరప్ట్ చేయకండి శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు మధ్యలో ఇంటరప్ట్ చేయకండి. ఆయన మాట్లాడింది విన్న తర్వాత మీరు మాట్లాడండి. సుందరరాజు ప్లీజ్ అండి ప్లీజ్, అది హేతు పద్ధతి కాదని తర్వాత చెప్పండి, ఆయన మాట్లాడండి. శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం ఓపిక పట్టండి, ఆల్రెడీ ప్రజలు పెట్టారు, ఇప్పుడు మళ్ళా పెడతారో లేదో చూసుకుందాం. కానీ మేము చెప్పేది కూడా ప్రజలే, నేనేమి ప్రజలు చెప్పిన, మా ప్రజా నాయకుడు అని చెప్తున్నాను, ప్రజలు మాకు ఓట్లేస్తారని చెప్తున్నా. ఆగండి ఒక్క నిమిషం, ఇవాళ నేను ఒక విషయం చెప్తాను.